ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు ఇప్పుడు కుజుడు కానీ అదేవిధంగా గురుడు కలయిక వల్ల ఈ రెండు కలయిక వల్ల అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అబ్బా ఓం శ్రీ గురుభ్యోన్మహ కుజగురుల యొక్క కలయిక శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో నలభై ఐదు రోజుల పాటు అంటే జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజగురుల యొక్క సంయోగం కలయిక కన్యంక్షన్ అనేది కలిసింది అంటే ఈ కన్యంక్షన్ వల్ల మరి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కొక్క రాష్ట్రాల వల్ల ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి గురువు ఏదైతే మనకి ఈ పన్నెండో తారీఖు నుంచి ప్రారంభమై ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంటుంది కు గురువు వచ్చేటప్పుడు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు విద్యాకారకుడు అలానే సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని అన్నీ ఇచ్చేవాడు ఏంటంటే గురువు వివాహాన్ని ఇచ్చేవాడు కూడా గురువే గురువు తమ రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఇస్తాడు అలానే కుజుడు వచ్చేటప్పటికల్లా భూసంబంధమైన విషయాలు గృహ నిర్మాణము రైతులు వ్యవసాయము దాంతోపాటు తగాదలు శత్రుబాధలు నరదృష్టి గొడవలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కెమికల్ కంపెనీసు కెమిస్ట్రీ లెక్చరర్సు అంటే డాక్టర్సు మందులు ప్రమాదాలు గాయాలు ప్రయాణాలు ఇలాంటివన్నీ తెలిపేవాడు అంగారగ్రహం అంగారగ్రహం తమ రాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని మనకు గోచారం తెలుపుతుంది ఈ గోచారం దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ అంటారు మరి మేనరాశి వాళ్ళకి ఎక్కడున్నాడు మేనం మేషం వృషభం అంటే తృతీయ స్థానంలో కులీడు యొక్క ఫలితం వల్ల రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం బాగా ఎక్కువగా ఉండటం ఆదాయపరంగా ఇబ్బందులు లేకపోవటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఆర్థిక పరంగా బాగుంటుంది అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం ఉద్యోగస్తుల ప్రమోషన్లే కాదు అనేక కష్ట నష్టాల నుంచి కూడా ఎంతో ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లభించే అవకాశమే కాదు వాళ్ళకి రోగ రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు శత్రువుల నుంచి విముక్తి చెందుతారు రోగాన్ని నుంచి విముక్తి చేస్తారు రుణ బాధ నుంచి కూడా విముక్తి చెందే అవకాశాలు ఉంటాయి మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి అంటే ఎమినెంట్ స్కాలర్స్ పరిచయాలు ఏర్పడటం వాళ్ళు భాగస్వామ్య వ్యాపారంగా పెట్టుబడులు పెట్టడం నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉండటం ఉద్యోగపరంగా సంతృప్తి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటమే కాదు ఆదాయ ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వివాహంగానే స్త్రీ పురుషులకు ఎవరైతే ఉన్న వివాహాలు జరగటం భూసంబంధమైన వ్యవహారాలు గొడవలు తగ్గే ఉంటాయి గృహ నిర్మాణం రైతులకి వ్యవసాయం చేసే వ్యక్తులందరికీ బాగుంటుంది మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకు కానీ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది కానీ మేనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గుజుడి యొక్క ఫలితం వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తృతీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఏంది మిశ్రమైన ఫలితాలు ఉంటాయి అంటే ఆదాయం విషయంలో పెరుగుతున్నా ట్వంటీ పర్సెంట్ ఖర్చులు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనవసరమైన ఖర్చులు దానితో పాటు అనవసరమైన ఖర్చులు సమస్యలు తలెత్తటం మాట మాటలు అనేవి పొదుపుగా ఉంచుకోవాలి అధికారులతో వివే విభేదాలు వివాదాలు ఆర్గ్యుమెంట్స్ అలానే ఎప్పుడైతే ఈ గురువు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కొంత డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం జారుతుండాలి అంటే ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఇచ్చే సూచనలు రావు కొంత ఆరోగ్యం అనేది కుదుటబడుతుంది కానీ చిన్న చిన్న మార్పుల వల్ల కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు వాళ్ళకి అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది కానీ డబ్బులు పొదుపు చేయటంలో కానీ జార విడుచుకోవటంలో కానీ బిల్డర్స్తో మాట్లాడేటప్పుడు కానీ అలానే ఇంటి తోటి గృహాన్ని మనం కొనుగోలు చేసేటప్పుడు కూడా వివాదాలు చోటు చేసుకుంటాయి అంటే ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చామంటే వాడు ఇవ్వలేదంటాడు డబ్బు ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదని చాలా జాగ్రత్తగా ప్రామిసర్ నోటు కానీ ఒక అగ్రిమెంట్ కానీ చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు అనుకూలమైన కాలం భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ డబ్బు లభించే ఉంటాయి భూములు కొనుగోలు చేయడం అలానే స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలన్నీ విందులు వినోదాలు క్షేత్ర దర్శనాలు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే కొన్ని జీవితంలో అడ్డంకులు వస్తాయి కానీ ఈ నలభై ఐదు రోజుల పాటు అడ్డంకులు కూడా తొందరగా విండిపోయే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి గురువు మధ్య రకంగా ఉన్నాడు కాబట్టి ఆ ఖర్చులు నివారణ చేసుకొని ముందుకు వెళ్ళండి అలానే స్వదర్శయానికి వచ్చే అవకాశాలు విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశాలు ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరికొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే కుటుంబ జీవితంలో మంచి విజయాన్ని కుటుంబ జీవితంలో ఆనందము శాంతి కలిగే అవకాశం కుటుంబ సౌక్యము కీర్తి వృద్ధి ధనాదాయము మనోనిబ్రము సంతృప్తి బాగా జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి వాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏమిటంటే దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలన చేయాలి గురుచరిత్ర చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని కూడా ప్రదోషకాలంలో చదివి గురు చరిత్ర ప్రాతకాలంలో చదవాలి ఆ గురుచరిత్రతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే గురు యొక్క శ్లోకాలు మంత్రాలను చదువుకోవాలి దానికి ఉదాహరణగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రి లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని శుక్రవారం రోజున శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరుచితమైన విరిచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది అది శుక్రవారం చేయాలి నేను చెప్పిన మిగతా గురువారం చేయాలి శుక్రవారం ప్రాతకాలమే చేయొచ్చు వాళ్ళ కుదరకపోతే ప్రధవంశకాల సమయంలో అయినా కూడా అది పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి వీలైతే శనగలు దానం చేయటం చాలా మంచిది అంటే ఎన్ని వారాలు చేయాలండి వాళ్ళు ఈ నలభై ఐదు రోజుల పాటు ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఒక గురువారం రోజుల మటుకు సంపూర్తిగా శనగలు దానం చేయడం చాలా మంచిది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి